కరోనాకు వారు వీరు తేడా ఉండదు. ఈ వైరస్ కి ఎటువంటి భేదాలు లేవు. జాగృతగా లేకపోతే ఎవరినైనా పట్టి పీడిస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనాకి సమానమే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కరోనాతో పోరాడుతున్నారు. కళ్యాణ్ దేవ్ కి కరోనా వచ్చింది. అల్లు అరవింద్, బండ్ల గణేష్, త్రివిక్రమ్, దిల్రాజ్ కరోనా బారిన పడ్డారు. కరోనా వల్ల అందరూ ఇబ్బందులు పడాయి. కరోనా బారి నుండి ఎవరూ తప్పించుకోలేరు. అందుకనేమో మెగా ఫ్యామిలీని కూడా వదలడం లేదు. ఇప్పటికే ఒక్క మెగాస్టార్ చిరంజీవికి తప్ప దాదాపుగా అందరూ కరోనా బారిన పడ్డారు. నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్, కళ్యాణ్ దేవ్ వరుసగా కరోనా బారిన పడి పడుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో నాకు నేనే సెల్ఫ్ ఐసోలేషన్ అయ్యానని, నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని, వెంటనే కరోనా నిబంధనలు పాటిస్తున్నానని, జాగ్రత్తలు తీసుకుంటున్నానని, ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, ఇటీవలే నన్ను కలిసిన వారు టెస్టులు కూడా చేసుకోవాలని ఆయన తెలియజేశారు. ఇట్లానే ఉండి వ్యాక్సిన్ వేసుకోండి, సేఫ్గా ఉండండి, ఇంట్లోనే ఉండండి, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అభిమానులు ఆందోళన చెందకండి, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని ఆయన తెలియజేశారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్ర యూనిట్లో ఉన్నారు. కరోనా వల్ల కొన్ని చిత్ర యూనిట్లు షూటింగ్లు ఆపేసినా కానీ సినిమానే త్వరగా చేయాలి అని సిబ్బందిని తగ్గించి మరీ త్రివిక్రమ్ షూటింగ్ చేయించారు. అయితే ఈ కార్యక్రమంలోనే కరోనా సోకుంటుందని ఆయన అభిమానులు తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు. ముందస్తుగానే షూటింగ్ ఆపేస్తుంటే బాగుండేది. ఏది ఏమైనా కరోనా మరో స్టార్ హీరోకి రావడం విషాదకరం. ఈయన వల్ల చిన్నపిల్లలైన వాళ్ళ పిల్లలకి కరోనా పాజిటివ్ రాకూడదని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎంతైనా చిన్నపిల్లలు కదా, తట్టుకోలేరు. అందరూ దేవుడికి ప్రార్థిద్దాం.